మరి ఈ మేనేజర్గా మీరు అంతా ఉండి మళ్ళీ నిర్మాతకు ఎందుకు మారాలనుకున్నారు? నిర్మాత అనేది రిస్క్ తో కూడిన వ్యవహారం అని అంటారు. చాలా రిస్క్ తో కూడిన అనుభవం ఉంది. చాలా రిస్క్ తో కూడిన వ్యవహారం. కానీ మా ఊర్లో భయ థియేటర్ లేదు. ఒక థియేటర్ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ క్లాస్మేట్ వాళ్ళ ఎమ్మెల్యే హస్బెండ్ వాళ్ళు ఒక థియేటర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ టైంలో 80s అప్పుడు అక్కడ ఉన్నప్పుడు 82 అంటే ఎంత సినిమా మీద ఎంత ప్యాషన్ అంటే భయ ఆ రోజు అది కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఆ థియేటర్ రోజు వెళ్ళి అటు వెళ్ళి ఒక చూసి వచ్చేవాడిని ఏంటి ఈరోజు ఏ స్టేజ్లో ఉంది. అలాగా ఆ థియేటర్ రెడీ అయిన తర్వాత కౌంటర్లో టికెట్లు కూడా అమ్మాను భయ. అట్లాగా అంటే ఇంకంత పిచ్చి సినిమా అంటే. అప్పుడు అక్కడ ఫస్ట్ డే అక్కడ అది స్క్రీన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ సినిమా గుర్తులేదు ఏదో ఓల్డ్ సినిమా వేస్తే నిర్మాత బ్యానర్ ఈ పేర్లు చూసి ఇలా ఎప్పుడన్నా మన పేరు స్క్రీన్ మీద చూసుకోగలమా అనేది అది ఒక చిన్న అది ఎందుకు వేగ్గా ఉందో అది ఏంటో తెలియదు కానీ చూసుకోగలమా అనేది ఒక చిన్న ఇది వచ్చింది భయ. ఇది అలా అయిన తర్వాత నాకు ఒక విధంగా నేను ప్రొడ్యూసర్ అవ్వడానికి కారణం సమంత భయ. ఎందుకంటే సమంత సడన్ డిసిషన్ తీసుకుంది. నేను ఎంత హోప్ పెట్టుకున్నానో ఆ అమ్మాయి మీద ఈ రీజన్స్ ఏంటనేది నాకు తెలియదు. మార్చుకుంది మేనేజర్ని. సడన్ డిసిషన్ తీసుకునేసరికి నాకు ఏం చేయాలనేది తెలియలేదు. ఏంటి ఇలా జరిగింది నా అప్పుడు నా దగ్గర ఇలియానా బాంబేకి వెళ్ళిపోయింది హిందీ సినిమాలు. కాజల్కి నేను అప్పుడు నేను కాదు ఆర్టిస్టులు ఎవరు లేరు. ఏం చేయాలనే ఇదిలో సినిమా చేద్దామనేది డిసైడ్ అయ్యి కథలు వింటూ మొదలుపెట్టాను. కథలు విన్నా ఏ కథ నచ్చలేదు. అలా ఆఖరికి ఆ నంద్యాల రవి అని ఒక రైటర్ మన రీసెంట్గా కరోనా వచ్చి చనిపోయాడు కదా తను కథ చెప్పాడు బాగా హంట్ చేసింది. ఆ కథను పట్టుకుని 4 నెలలు కూర్చొని కనీసం ఒక 30 మందికి వినిపించా నా వెల్ విషర్స్ అలా అందరూ ఓకే చాలా బాగుంది కథ బాగుంది చాలా బాగుంది. ఇంకా కాస్టింగ్ కథ బాగుంది కాస్టింగ్ ఎవరు అవికా గారు అప్పుడే ఉయ్యాల జంపాలా చేసింది మంచి హిట్ ఆ అమ్మాయికి కథ వినిపించాం. అప్పుడు అవికా గారు డేట్స్ మీరు చూస్తున్నారా? వాళ్ళ ఫాదరే చూసుకున్నారు. అవికా గారికి కథ వినిపించి అమ్మాయికి చాలా బాగా నచ్చింది. నేను సెకండ్ ఫిల్మ్ అగ్రిమెంట్ చేయించుకున్నా అవికా గారితో. హీరో నువ్వు ఫైనల్ చేసే నువ్వు ఎవరైతే ఫైనల్ చేస్తావు వాళ్ళు నువ్వు అంటే నేను ఓకే టైటిల్ రోల్ కదా అమ్మాయిని హీరోని అయితే నేను ఓకే చేసేయాలి అన్నది. అప్పుడు కొత్త వాళ్ళు అనుకున్నాము ఒక స్టేజ్లో సాయిరాం శంకర్ అనుకున్నాము ఇలా రకరకాలు వెళ్ళాము కానీ ఏమి వర్కౌట్ అవ్వలేదు. ఆఖరికి నాగశౌర్య అప్పుడే మన ఊహలు గుసగుసలు ఆడే సినిమా అండర్ ప్రొడక్షన్లో ఉంది అతని ఫొటోస్ వచ్చినాయి. మన వినాయకర్ గారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా హర్ష తను తీసుకొచ్చాడు ఫొటోస్. అంకుల్ బాగున్నాడు కుర్రాడు ఇతను చూద్దామా ఇతను అంటే అవికాకి పంపించాం. అవికా పంపిస్తే అవికాకి నచ్చాడు నాగశౌర్య. నచ్చితే ఓకే నాగశౌర్యతో వెళ్దామంటే నాగశౌర్య హీరో అవికా హీరోయిన్ గురువుగారు నాగశౌర్యకి సెకండ్ ఫిల్మ్ అదేంటంటే నా అదృష్టం కొద్దీ ఉయ్యాల జంపాల హిట్ అయింది సెకండ్ ఫిలిం నాది అవ్వటం నాగశౌర్య అది కూడా ఫస్ట్ ఫిలిం హిట్ అవ్వడం సెకండ్ ఫిలిం నాది అవ్వడం కూడా నాకు మార్కెటింగ్కి బాగా హెల్ప్ అయింది. దాంతో దాంట్లో కొద్దిగా డబ్బులు వస్తే ఊరుకోం కదా భయ్య ఎలా ఊరుకుంటాం రాకూడదు వస్తే ఊరుకోం గులగులగులగులాడింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.